సభాధ్యక్షులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు మహానాడు పండక్కి విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సమాజంలో సగం తెలుగుదేశం పార్టీలో మేమే అధికులం తెలుగుదేశం పార్టీకి పట్టుగొమ్మలం ఆది నుంచి ఆ పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్న బీసీలం బీసీ బిడ్డలమైన మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమని ప్రతి క్షణము గర్వంగా చెప్పుకుంటా ఉంటాం ఈ పార్టీ మాది బీసీలది మా బీసీ నాయకులు ఒక ఎర్రనాయుడు గారు అట్లాగే ఒక దేవేంద్ర గౌడ్ గారు ఒక కేఈ కృష్ణమూర్తి గారు ఒక యనమల రామకృష్ణుడు గారు ఒక అచ్చెన్నాయుడు గారు ఎవరైనా సరే బీసీలు నాయకులుగా ఎదిగారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాజకీయ ప్రసాదం ఆ ప్రసాదాన్ని పుణికిపుచ్చుకొని ఎంతో ఎత్తుకి ఎదిగిన అనేక మంది బీసీలకు మరి జన్మనిచ్చింది అట్లాగే పెంచి పోషిస్తా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అనేక మంది ఉన్నత స్థానాల్లో మరి మంత్రి పదవులతో పాటు కీలకమైన స్థానాల్లో కూడా బీసీ నాయకులు అనుభవించారనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా మరి అట్లాంటి ఉన్నత నేపథ్యం ఉన్న బీసీలకు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది బీసీ నాయకులు ఉన్నారు వైసీపీలో కూడా ఎవరి పేరు చెప్పాలో అర్థం కాదు ఎవరు బీసీ నాయకులు మనకైతే ఆ పేర్లు కూడా తెలియని అనామకులు ఉన్నారు వైసీపీలో చంద్రబాబు నాయుడు గారికి అటువైపు ఇటువైపు బీసీలే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తనకు అటువైపు ఇటువైపు బీసీలను బీసీ మంత్రులను కూర్చోబెడతారా కూర్చోనిస్తారా అని నేను అడుగుతా ఉన్నా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కాకపోతే విజయసాయిరెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళే కదా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మిగిలితే వైవి సుబ్బారెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నయవంచక పాలనలో 4 రెడ్ల చేతిలో నలిగిపోతా ఉంది నాశనమైపోతా ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక బీసీ నాయకుడు ఈ ప్రభుత్వం నాది అని చెప్పుకునే అవకాశం ఉందా వైసీపీలో ఎవరికీ లేదు ఆ అవకాశమే ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ 4 రెడ్ల కోటరీని పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నాడు